హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా పుట్నాల్ పప్పు హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా చేసుకునే హల్వాల కంటే ఇది ఒక కొత్త రకం టేస్ట్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చినా సరే పది నిమిషాల్లో ఈ హల్వా చేసి పెట్టచ్చు భలే రుచిగా కూడా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ హల్వా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను చక్కగా వీటిని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి ఇవి ఆల్రెడీ ఫ్రై చేసినవి అయినా సరే కాస్త వేడి చేసుకుంటే పుట్నాల పప్పు మెత్తగా పౌడర్ లాగా అవుతుంది గ్రైండ్ చేసుకున్నప్పుడు సో అందుకోసం అని చెప్పేసి ఇలా ముందుగా కాస్త డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ మరొక గిన్నెలో రెండు కప్పులు దాకా బెల్లం తీసుకున్నాను ఒక కప్పు పుట్టినాల పప్పు అయితే రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి అదేవిధంగా రెండు కప్పుల నీళ్లు వేసుకొని చక్కగా బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం మొత్తం వాటర్ లెవెల్లోకి వచ్చేంత వరకు కరిగించుకోండి ఇక ఈ బెల్లం కరిగేలోపు పుట్నాల పప్పు కూడా చల్లారిపోయాయి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి మీ దగ్గర యాలకల పొడి లేకపోతే ఇందులోనే ఓ మూడు నాలుగు యాలకలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి మెత్తగా పౌడర్ లాగా నా దగ్గర యాలకల పొడి ఉంది కాబట్టి నేను వేయలేదు సో పుట్నాల పప్పు అయితే చక్కగా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేశాను ఫైన్ పౌడర్ లాగా ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు బెల్లం కూడా చక్కగా కరిగిపోయి వాటర్ లెవెల్లోకి వచ్చేసింది ఇంకాస్త కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం వాటర్ని కూడా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక పావు కప్పు దాకా నెయ్యి వేసుకోండి మీ దగ్గర అచ్చంగా నెయ్యి లేకపోతే కొంత నెయ్యి కొంత ఆయిల్ వేసుకోండి నేనైతే సగం నెయ్యి సగం ఆయిల్ వేసుకున్నాను ఇక ఇది కాస్త వేడైన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇందులో వేసుకొని ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు ఈ పిండిని కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి చూసారు కదా ఇలా నెయ్యిలో ఈ పిండంతా బాగా వేగేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో ముందుగా మనం కరిగించుకొని పక్కన పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్ని ఆ బెల్లం వాటర్ని ఇందులో వడకట్టుకొని తీసుకోండి ముందుగా మూడు వంతుల దాకా బెల్లం వాటర్ వేసుకున్నాను మిగిలిన ఒక వంతు వాటర్ పక్కన పెట్టేసుకొని ఈ పిండంతా వాటర్లో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి ఒకేసారి మొత్తంగా వేసేసుకున్నారంటే పిండి గడ్డలు కట్టే అవకాశం ఉంది ఉండల్లాగా సో అందుకోసం అని చెప్పేసి ఒక మూడు వంతుల బెల్లం వాటర్ని వేసుకొని ముందుగా ఈ అంతా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా పిండంతా బెల్లం వాటర్లో కలిసిపోయి చక్కగా ఉడికిపోయింది ఇలా పిండి కాస్త ఉడికిన తర్వాత మిగిలిన వాటర్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం బాగా కలుపుతూ ఉడికించుకోండి ఈ విధంగా నేను కరిగించుకున్న బెల్లం వాటర్ మొత్తాన్ని ఇందులో వేసుకున్నాను మీరు కావాలంటే పంచదార అయినా వేసుకోవచ్చు పంచదార కనుక తీసుకున్నట్లయితే ఒక కప్పు పంచదార ఒక కప్పు నీళ్లు తీసుకోండి ఇక ఈ బెల్లం వాటర్ అంతా ఇందులో బాగా కలిసి పిండి అంతా బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి స్వీట్ అంతా ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో ఒక చిటికటి ఉప్పు ఇంకా ఒక అర స్పూన్ దాకా యాలకల పొడి వేసుకొని ఇందులో రెండు బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా స్వీట్ అంతా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి మంచిగా కలర్ కావాలి అనుకుంటే కాస్త ఫుడ్ కలర్ వేసుకోండి నేనైతే కేసరి ఫుడ్ కలర్ వేసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే ఫుడ్ కలర్ని స్కిప్ చేయొచ్చు ఇలా స్వీట్ అంతా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి కాసేపటికి ఇలా ప్యాన్కి అస్సలు అంటుకోకుండా స్వీట్ అంతా బాగా దగ్గరగా అయిపోతుంది అప్పుడు ఇందులో మరొక రెండు స్పూన్లు దాకా నెయ్యి కానీ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేసుకోండి ఇలా వేసుకొని మరలా కలుపుతూ స్వీట్ మరి కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ స్వీట్ అయితే మనకి రెడీ అయిపోయింది ప్యాన్కి అస్సలు అతుక్కోవట్లేదు ఇంకా బాగా దగ్గరగా కూడా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ స్వీట్ని ఒక ట్రేలోకైనా తీసుకోవచ్చు లేదా నేను చూపించిన విధంగా ఇలా ఒక చిన్న గుంట గరిట తీసుకొని కాస్త గరిటకి నెయ్యి అప్లై చేసుకొని స్వీట్ని గరిటలోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు చూసారు కదా చాలా కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా అండ్ మీరు కావాలంటే ఈ స్వీట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే ఇలా తీసుకున్నారంటే సాఫ్ట్ మైసూర్ పాక్ లాగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ హల్వాని ట్రై చేసి చూడండి ఇక ప్రిపేర్ చేసుకున్న స్వీట్ అంతా ఇలా ఒక గరిట సహాయంతో చిన్న చిన్న బాల్స్ లాగా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మీ దగ్గర చిన్న గిన్నెలు ఉన్నా సరే ఆ గిన్నెలతో అయినా సరే ఇలా బాల్స్ లాగా చేసుకోవచ్చు లేదా ఒక ట్రేలో కనుక తీసుకొని ముక్కల్లాగైనా కట్ చేసుకోవచ్చు కలర్ఫుల్గా నోట్లో నీళ్ళుంచి పుట్నాల పప్పు హల్వా రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా ఫ్రెండ్స్ అప్పటికప్పుడు చేయొచ్చు ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్ వచ్చినప్పుడు ఈ హల్వాని చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా భలే ఇష్టపడతారు ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఈ పుట్నాల పప్పు హల్వా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్